These are developed and used by the researchers to measure some specific aspects of personality. ఒక పర్సనాలిటీలో ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్ ని మాత్రమే మెజర్ చేయడానికి ఉపయోగించేటటువంటి దీన్ని సింగిల్ ట్రైట్ టెస్ట్ అని అంటారు. అంటే ఒకే లక్షణాన్ని మాత్రమే మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటి, సింగిల్ ట్రైట్ టెస్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. దే ఎగ్జామిన్ విత్ ద పీపుల్ హూ స్కోర్ ఎట్ ద అప్పర్ అండ్ లోవర్ అండ్ ఆన్ ద ట్రైట్ మెజర్ పర్ఫార్మ్ డిఫరెంట్లీ ఆన్ ద బిహేవియర్ మెజర్ ఆర్ డిఫర్ ఆన్ ద సెల్ఫ్ రిపోర్ట్ మెజర్. అయితే వాళ్ళని ఎలా ఎగ్జామ్ చేస్తారంటే, వాళ్ళ యొక్క స్కోర్ అనేది లో కానీ వీళ్ళ యొక్క స్కోర్ అప్పర్గా ఉందా లోయర్గా ఉందా అనే దాన్ని బట్టి మెజర్ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, ఎనీ పర్సన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్టడీ మే రిసీవ్ ఏ హై స్కోర్. మరి స్టడీలో ఉండేవాడు ఏం చేస్తాడు, హై స్కోర్ని తెచ్చుకుంటాడు. ఆర్ మెనీ రిసీవ్ ఏ మీడియం ఆర్ లో స్కోర్. కొంతమందికి మీడియం స్కోర్ వస్తుంది, కొంతమందికి తక్కువ స్కోర్ అంటే తక్కువ మార్కులు వస్తాయి. బట్ ఎవరీ పర్సన్ స్కోర్స్ ఈజ్ ఈక్వల్లీ మీనింగ్ఫుల్ యాజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ పర్సన్స్ పర్సనాలిటీ. కానీ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది దేనికి ఉంటుందంటే, ప్రతి పర్సన్కి కూడా ఎవరి యొక్క పర్సనాలిటీ ప్రకారం వాళ్ళ యొక్క స్కోర్ రావడం అనేది జరుగుతుంది. సింగిల్ ట్రైట్లో కూడా అంటే ఒక లక్షణంలో ఎలా ఉన్నాడు అని చెప్పి ప్రొవైడ్ ద సెపరేట్ మెజర్స్ ఆఫ్ 2 or 3 traits. మరి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి టెస్ట్లో ఉన్నాయి, అవి ఏంటి అనేది చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది, సింగిల్ ట్రైట్ టెస్ట్కి ఉన్నటువంటి మంచి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ద లోటస్ ఆఫ్ కంట్రోల్ స్కేల్ అని ఒకటి ఇచ్చాడు. దాన్ని రోటర్ 1966లో పెట్టడం అనేది జరిగిందట. ద లోకస్ ఆఫ్ కంట్రోల్ స్కేల్ని రోటర్ పేరెస్ పెట్టాడు. అలాగే ద సెన్సేషన్ సీకింగ్ స్కేల్ అనేది జూక్మ్యాన్ 1978లో ప్రవేశపెట్టాడు. ద సెల్ఫ్ మానిటరింగ్ స్కేల్ అనేది ఇక్కడ నీడర్ ప్రవేశపెట్టింది, 1974లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇవి మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా ఇలాంటివి అడిగినప్పుడు, రేటింగ్ స్కేల్స్ కానీ ఇలాంటివి అడిగినప్పుడు, ఇన్వెంటరీస్ కానీ ఎవరు రాశారు అనే దాని గురించి ఒకటి కానీ రెండు ఎగ్జాంపుల్స్ కానీ గుర్తుపెట్టుకుని రాయాలి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ కూడా మార్క్ ఉంటుంది.